ప్రభునందు దేవుని పిల్లలైన వారులారా ప్రభు నామం మీ అందరికీ మరణాత ఈరోజు మన వాక్య ధ్యానాంశము ఏమని అనగా ఆసక్తి కాబట్టి దేవుని ఎందు మన ఆసక్తి ఎలా ఉన్నది దేవుడు నమ్ముకున్నప్పుడు దేవుని ఎందు నీవు ఎలాంటి ఆసక్తిని మొట్టమొదటి దినములలో నీవు చూయించిన వాడిగా ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని ప్రియులైన వారులరా గడిచిన కొలది దేవుని యొక్క ప్రేమలో మనము నిలవని వారముగా దేవునికి వేరుగా మనము లోకములో జీవించచ్చు ప్రభునందు ఆసక్తి తగ్గిపోయి ప్రభుకు దూరముగా జీవిస్తున్నా దేవుని మరిచిపోటును బట్టి శ్రమ అని దేవుని వాక్యము చెప్పబడుతుంది దేవుని యొక్క వాక్యములో మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో యహానుసు వార్త రెండవ అధ్యాయము పదిహేడవ శ్రమలో నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించినని వ్రాయబడి ఉన్నది కాబట్టి ఈనాడు మనము దేవుని ఇల్లుగా ఉన్నాం కాబట్టి దేవుని బిడ్డలైన వారి నిన్ను కూర్చి నన్ను కూర్చి దేవుడు ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాడు అన్నట్లుగా మరి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం నీవు దేవుని ఎడల ఆసక్తి చూయించకపోయినా దేవుడు మన ఎడల ఆసక్తిని చూయిస్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని అందు ఆసక్తి కలిగి ప్రవర్తించే వారముగా ఉండాలి నీ భక్తి ఎలా ఉన్నది నీ యొక్క వాక్య మరి నీ యొక్క జీవితము వాక్యానుసారముగా ఉందా వాక్యమునకు విరుద్ధముగా ఉన్నదా ఒకసారి మన అంతరంగిక జీవితాన్ని పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి దేవుని పీలైన వారి పీని హాస్తునటువంటి భక్తి పరుడు కూడా దేవుని యొక్క పాలెములో ఇస్రాయిల్ అయిన వారు అదే రీతిగా మిథ్యానీలైన వారు మరి ఆ యొక్క దేవుని యొక్క సహవాసములో ఒక చిన్నప్పుడు పాపము చేయుచుండగా కత్తి తూసి వారిని అతము చేసిన వాడిగా ఉన్నాడు పాపమును ఎదిరించేటువంటి వాడిగా ఉన్నాడు సంగములో ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సన్నిధానాలలో జరిగేటువంటి పాపపు క్రియలను ఎదిరించేటువంటి వారిగా ఉండాలి దేవుని యొక్క సన్నిధిని చేయుటకు అవకాశం అనేది వారికి చోటు ఇవ్వకుండా మనం ఒక ఆసక్తిని కలిగిన వారిగా ఉండాలి దేవుని ప్రియులైన వారి లారా ఎఫప్రా అనేటువంటి భక్తి పరుడు కూడా దేవుని ఒక ఆసక్తిని కనపరుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే కొలసీ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు శ్రమలో ఇతడు మీ కొరకును లవోదికి వారి కొరకును యువరా పోలి వారి కొరకును గొప్ప ఆసక్తి ఉన్నాడని ఇతను కూర్చి సాక్ష్యం చుచున్నాము ఎఫప్రా దేవుని పిల్లల కొరకైన ఆసక్తిని కలిగిన వాడిగా ఉన్నాడు దేవుని విడలైన వారి దేవుని పిల్లల కొరకు మనం ఆసక్తి కలిగిన వారిగా జీవిస్తున్నామా అని ఒకసారి మనము ఎఫ్ఎఫ్ రావాలి అన్నా ఉన్నామా అని చెప్పి మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి మరి ఒకరిని మనం చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా దేవుని యందు ఆసక్తిని కలిగి ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములు చూస్తే మరి చూడండి రోమాపత్రిక పదో అధ్యాయం ఒకటి వచ్చినములో ఇస్రాయిలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమైన దేవునికి చేయు ప్రార్థనవి పౌలు ఆత్మ భారము కలిగి ఉన్నాడు రోమపత్రిక పదిహేను అధ్యాయం ఇరవై ఒకటి నేనైతే మరి యొక్కని పునాది మీద కట్టుకుంది నిమిత్తము రాయబడిన ప్రకారము క్రీస్తునామ మెరగని చోట్ల సువార్త ప్రకటింప వలని మిక్కిలి ఆశిగలవాడున కాబట్టి ఆ యొక్క పౌరు భక్తుడు ఇస్రాయిలు యొక్క రక్షణ విషయమై ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు సువార్త విషయమై ఆసక్తి కలిగిన వాడుగా ఉన్నాడు మనం ఏ విషయముల మీద ఆసక్తి కలిగి జీవిస్తున్నాం దేవుని ప్రియులైనటువంటి వారులారా సంఘము ఏ విషయాలపైన ఆసక్తి కలిగి జీవించాలి సంఘము ఏ విషయాలపైన ఆసక్తి కలిగి జీవించాలి అంటే మొదటిగా ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి జీవించాలి దేవుని ప్రియులైన వారులారా మనము ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉంటున్నామా ప్రార్థన పైకి వెళుతుంది దేవుని కృప క్రిందికి వస్తుంది కాబట్టి ప్రార్థన క్రైస్తవుడికి ఎలా ఉండాలి అంటే శ్వాస లాగా ఉండాలి ప్రార్థన ఎలా ఉండాలి క్రైస్తవుడికి అంటే ధ్యాసలాగా ఉండాలి ప్రార్థన దేవునితో సంభాషించుట మనకు కావలసిన అవసరతలను దేవుని అడుగుటయే ప్రార్థన అన్నది ఒక భక్తుడు అంటాడు ఇంగ్లీషులో కమ్యూనికేషన్ బిట్వీన్ టు అండ్ మ్యాన్ అండ్ టు గాడ్ దేవునికి మానవునికి మధ్య సంభాషణయే ప్రార్థన అన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘములో ఉన్న శ్వాసులారా సంఘములో దేవుని అందు ఆసక్తిని కనపరచాలి కాబట్టి మనం ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలంటే ప్రార్థన విషయములో అపోస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ వచనములో సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెనో దేవుని ప్రియులైన వారులారా పేతురు సంఘము పేతురు కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయించున్నారు కాబట్టి సంఘము ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి అదే రీతిగా యాకో పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూస్తే మన వంటి స్వభావం గల మనుష్యుడే వర్షింపకున్నట్లు ఆసక్తితో అతను ప్రార్థించగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము కురియలేదు మరలా ఆయన ప్రార్థించగా ఆకాశము నుండి వర్షం కురి వర్షం కురిసి భూమి తన పంటనిచ్చినని వ్రాయబడి ఉంది కాబట్టి దేవుని ప్రీలైన వారి ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి మనము ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉన్నామా ఫాదర్ ఎం దేవసాయి గారు మాట ఏమిటి అంటే ఒక మాట ప్రార్థన తక్కువైపోతుంది బడాయి ఎక్కువైపోతుంది కాబట్టి నిజ క్రైస్తవుని వలే మనం ఉండాలి ఏ రియల్ క్రిస్టియన్ ఏ హానరబుల్ పర్సన్ ఏ రియల్ క్రిస్టియన్ ఇది డిగ్నిఫైడ్ పర్సన్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసేటువంటి క్రైస్తవులు ఎంతో హుందాగా ఉంటూ దేవునికి మహిమ తీసుకొచ్చేవారుగా ఉండాలి చిల్లర అల్లరి చేస్తుంది కాబట్టి బడాయి తక్కువగా ఉండాలి ప్రార్థన అధికముగా ఉండాలి ప్రార్థన లేకుంటే మన బ్రతుకి శూన్యము విశ్వాసికి దేవుని ప్రివిశ్వాసి ప్రార్థన నీలో లేకపోతే దేవుని శక్తి నీలో ఉండదు ఏ విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలంటే రెండవదిగా వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉండాలి నువ్వు వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉన్నావా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపునట్లుగా నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుతున్నది అన్నట్లుగా భక్తులు అన్నారు దేవుని యొక్క వాక్యము బ్రతికించేది బాధలలో నెమ్మదినిచ్చేది కాబట్టి దేవుని బిడలైనటువంటి వారులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినేవారుగా ఉండాలి దేవుని వాక్యమును నీవు వినని ఎడల కరువు సంభవిస్తుందన్నట్లుగా అమోసు గ్రంథములో చెప్పబడింది దేవుని యొక్క మాటలు వినుటి ద్వారా దీవుని కలుగుతుంది కాండములు ఇరవై ఎనిమిది అధ్యాయములు మనకు అందరం ఎరిగిన వారమే దీవును శ్రద్ధగా విని ఎడల కాబట్టి దేవుని యొక్క వాక్యము అందు ఆసక్తి కలిగి ఉండాలి వాక్యము కొరకు పరిశుద్ధ గ్రంథములు అపూస్తుల కార్యము పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చినలో వీరు తెస్లోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శీలయ్యను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చిరి ఈనాడు దైవజనులు ఏది చెబితే అదే మనం గుడ్డిగా నమ్మక ఆ దైవజనుడు చెప్పేటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథములు ఉన్నాయా లేవా అని ప్రతిదినము కూడా పరిశోధించేవారిగా ఉండాలి పరిశోధించి తెలుసుకోవాలి వాక్యమే గీటురాయి అయింది బంగారాన్ని తీసుకుని వెళ్తే ఆ గీటురాయి దగ్గరే అది నిజమైన బంగారమా కాదని అర్థమవుతుంది అలాగే దైవజనుడు చెప్పేటువంటి వాక్యము దేవుడు చెప్పిందా లేకపోతే ఆయన స్వకల్పితమైనటువంటి వాక్యం చెప్తున్నాడా అని తెలియాలి అంటే ప్రతి విశ్వాసి కూడా విశేషమైనటువంటి జ్ఞానము కలిగిన వారిగా ఉండాలి పరిశుద్ధ జ్ఞానముందు పరిశుద్ధ గ్రంథమునందు పరిశుద్ధ గ్రంథమును చదువుట బట్టి విశేషమైన జ్ఞానము కలిగి ఉంటారు కాబట్టి వాక్యము కొరకు ఆసక్తి కలిగి ఉండాలి దేవుని ప్రివిశ్వాసి అక్కడ గమనిస్తే తెస్తోనికులో ఉన్న వారి కంటే గనులయిండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి చాలా మంది పాటలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాక్యము తక్కువైపోతుంది పాటలు తక్కువ వాక్యం అధికంగా ఉండాలి వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఇక్కడ సంఘము ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలను శేలయ్యను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించిరి ప్రతి దినము లేఖనమును పరిశోధించిరి ప్రతిదినము ప్రతి దినము కూడా లేఖనాలను పరిశోధించిన సంగముగా ఉంది ప్రివిశ్వాసి నువ్వు లేఖనాలని పరిశోధిస్తున్నావా ఒకసారి నీ హృదయాన్ని పరిశీలన చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని కొనుక్కోండి దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిన గొప్ప ఆస్తి కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుచ్చు లేఖనాలను పరిశోధించే వారిగా వాక్యము కొరకైన ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి సంఘము ఏ విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలంటే వరముల కొరకు వరముల కొరకు ఆసక్తి కలిగి ఉండాలి ఒకటో కొన్ని పత్రిక పద్నాలుగు అధ్యాయం ఒకటో వచనములో ప్రేమ కలిగినటుకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడి ప్రేమ కలిగినటుకు ప్రయాసపడి అంటున్నాడు దేవుడు చాలా మంది దినాలలో ఆత్మీయమైన ఆత్మ సంబంధమైన వరముల ఆసక్తితో ఆపేక్షించి ప్రవచన వరములను కూడా ఆపేక్షించి కానీ సంగములలో దైవచేనులు లేనిది ఏమిటి అంటే ప్రేమ కాబట్టి ప్రేమ లేని వాడువైతే నువ్వర్థుడు అని దేవుని వాక్యం చెప్తాను ప్రివిశ్వాసి మీరు గమనించండి వరముల కొరకు ఆసక్తి కలిగి ఉండాలి ప్రేమ కలిగిటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించి విశేషముగా మీరు ప్రవచన వరమును ఆపేక్షించుడని దేవుని వాక్యము చెప్పబడుతుంది దేవుని ప్రివిశ్వాసి ఇంకా సంగము ఏ విషయాలపైన ఆసక్తి కలిగి ఉండాలి ప్రభు కొరకైనా ప్రభు పనుల విషయమైనా నీవు ప్రభు పనుల యొక్క విషయాలలో పరిచర్య విషయాలలో ఆసక్తి కలిగిన వాడిగా ఉండాలి దేవుని ప్రివిశ్వాసి అయిన నువ్వు మొదట నీకుండిన ప్రేమని విడిచిపెట్టి నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అన్నారు పే సంగ కాబట్టి ఈ దినములలో చూసినట్లయితే ప్రభు కార్యముల కొరకు ప్రభు కొరకు కార్యాలు చేయటానికి మొదట నీకుండిన ప్రేమ ఇప్పుడు లేదు ఎందుకనంటే విశ్వాసములో సన్నగిలిపోయిన వారిగా ఉన్నా విశ్వాస జీవితములో వెనకబడిపోయిన వారిగా మొట్టమొదటి ప్రేమను మీరు విడిచిపెట్టితిరి అయిన మొదటి మీ క్రియను మీరు విడిచిపెట్టితిరి కాబట్టి నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసినది అని దేవుని వాక్యములు చూడగలుగుతున్నా కాబట్టి ప్రభు కార్యముల కొరకు ఆసక్తి నీవు కలిగి ఉన్నావా దేవుని బిడ్డలైన వారులారా ఒకటో కొన్ని పత్రిక పదిహేను అధ్యాయము యాభై ఎనిమిదో వచ్చినో చూస్తే మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కథలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికని ఆసక్తులయ్యుండు ఎప్పుడును కూడా ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులయ్యుండు ప్రివిశ్వాసి ప్రభు యొక్క కార్యములందు ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావా లేవు ఎంతవరకు నీ పనులు చూసుకుంటున్నావు అందరూ తమ స్వకీయ తమ సొంత పనులు చూచుకొనిచున్నారే కానీ ఎవరు కూడా దేవుని పనులు చూడటం లేదు దేవుని పనిని అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడుగానే దేవుని వాక్యం చెప్పడదు కాబట్టి అన్ని విషయములలో మనం ఎండిపోయేవారుగా ఉంటాం దేవుని పని ముందు తర్వాత మన పని చేసేవారుగా ఉండాలి ఆదివారం నాడు వ్యాపారం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఆదివారం నాడే వ్యాపారం అధికంగా కానీ ఆదివారం నాడే ఆరాధన ఉంది ప్రభు కంటే నాకు ఏది ముఖ్యం కాదు క్రీస్తు నిమిత్తమే నాకు ఏవేవి లాభదాయకం ఉన్నాయో క్రీస్తు నిమిత్తం అవి నష్టము గాను పెంటగాను నేను ఎంచుకొని క్రీస్తును ఆరాధించటే నాకు ముఖ్యమైన పని అని చెప్పి ఆ వ్యాపారాన్ని పక్కన పెట్టి ఆదివారం ఆరాధనలో దేవుని స్థుతించాడు దేవుని స్థుతించుట ద్వారా ఆదివారం నాడు పోయినటువంటి ఆ ఆదాయం దేవుడు సోమవారం ఆదివారం సోమవారం రెండు కలిపి ఆదాయం దేవుడు దేవుడిచ్చాడని సాక్ష్యం చెప్పాడు దేవుని ప్రియ విశ్వాసి ప్రభు కార్యాభివృద్ధి ఎందు నీవు ఆసక్తి కలిగి ఉండని ఎడల నీ కార్యముల ఎందు దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు ప్రభు పనుల ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉండని ఎడల నీ పనులు ఎందు దేవుడు ఆసక్తి కలిగి ఆ ప్రభువు నీకు కార్యాభివృద్ధిని కలగ చేస్తాడు దేవుని పనుల ఎందు నీవు నిర్లక్ష్యముగా ఉన్నావా ఆసక్తిగా ఉన్నావా హృదయాన్ని పరిశీలన చేసుకో ఇంకా దేవుని వాక్యము ఆసక్తి గురించి చెప్తుంది దేవుని ప్రివిశ్వాసి మరి చూడండి హిబ్రి పత్రిక ఆరు అధ్యాయం పన్నెండు విషయంలో మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమ నిమిత్తము మీరిది వరకు కనబరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని ఆపేక్షించున్నాము మొదటిలో మీరు ఏ రీతిగా ప్రభు ఎందు ప్రభు పనులు ఎందు మందిరం అందు ఎందు సంఘమందు ఎలాంటి ఆసక్తిని కనపరిచారో తుదకు మరలా అటువంటి ఆ ఆసక్తిని కనపరచవాలని ఆపేక్షించారు రోమాపత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ చనుమలో ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభును సేవించుడి ఆసక్తి విషయంలో మాంజులు కాక తీవ్రత కలిగిన వారై ఆత్మీయందు తీవ్రత గలవారే ప్రభుని సేవించడని దేవుని వాక్యం చెప్పబడుతుంది దేవుని ప్రియ విశ్వాసి ఆత్మ తీవ్రత కలిగిన వారిగా ఉండాలి పాటల విషయంలో నీ ఆసక్తి ఏమైంది గుడికొచ్చే విషయంలో నీ ఆసక్తి ఏమైంది వాక్యం వినే విషయంలోని ఆసక్తి ఏమైంది వాక్యము చదివే విషయంలోని ఆసక్తి ఏమైంది దేవునికి ఇచ్చే విషయంలోని ఆసక్తి ఏమైంది దేవుని పరిచయం చేసే విషయంలోని ఆసక్తి ఏమైంది ఇంటి దగ్గర కోటాలు పెట్టించే విషయంలో ఆసక్తి ఏమైంది దేవుని గణపరిచే విషయాల్లో నీ ఆసక్తి ఏమైనది నీ ఆసక్తి రోజు రోజుకి దిగజారిపోతున్నది రోజు రోజుకి దిగజారిపోయి లోకములో ఏకమైపోతున్నావు తన వాంతికి లోబడినట్లుగా లోకాశులకు నువ్వు లోబడిపోవచ్చున్నావు కడగబడిన పంది బురదలో డొల్లినట్లుగా మరలా నువ్వు పాపములో డొల్లుచున్నావు ప్రభు ఎందు ఆసక్తి రోజు రోజుకు దిగజారిపోతుంది కాబట్టి దేవుని వాక్యం అంటుంది ప్రకటన గ్రంథము మూడు అధ్యాయము పంతొమ్మిది వచ్చినములో నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని ప్రభు హెచ్చరించుచున్నాడు దేవుని ప్రియ విశ్వాసి పైకి భక్తి లోపల శక్తి లేకుండా పోయింది కొంతమంది పైకి భక్తి లోపల శక్తి లేకుండా పోయింది నిలివెచ్చిన తనం ఎక్కువైపోయింది కాబట్టి దేవుని ప్రియ విశ్వాసి తాను ప్రేమించు వారందరూ దేవుడు గద్దించి శిక్షించుచున్నాడు కాబట్టి నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందమని ప్రభు చెప్పుచున్నాడు నీవి నాడు ఆసక్తి కలిగి దేవుని యొక్క ప్రభు కార్యాభివృద్ధి ఎందు నీవు పాలు పప్పులు పొందలేదా దేవుడు నిన్ను గద్దించి శిక్షిస్తాడు ఆసక్తి కలిగి మారు మనసు పొంది ఇప్పుడైనా ప్రభు కొరకు నిలబడు పగిలిన బండసందుల మధ్య నువ్వు నిలబడు క్రీస్తు కొరకు నీ దేవుని ఆలయంలో దేవుని కొరకు నిలబడు దేవుని పని కొరకు నిలబడు నీవు దేవుని మహిమ నిమిత్తం నిలబడు దేవుని ఘనత కొరకు నిలబడు దేవునికి మహిమ తీసుకురావాలి మనం దేవునికి ప్రభావములు తీసుకువచ్చి ఆయన రాకడకు సిద్ధపడే వారుగా ఉండాలి లోకానుసారమైన శరీరానుసారమైన పనులు ఎందు ఆసక్తి కలిగి ఉంటున్నావు అవన్నీ ఇక్కడ విడిచిపెట్టవలసింది ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగి ఆత్మరక్షణ కొరకు నువ్వు ఆసక్తి కలిగి ప్రభు పనులు పనులేందు ఆసక్తి కలిగి ప్రభు కొరకు ప్రయాస పడినని ప్రయాసంతో వ్యర్థము కాదు వాని క్రియలు వాని వెంట పోవునని దేవుని వాక్యం చెప్తుంది ప్రభు చెప్పిన రీతిగా నీవు ఏ కార్యము చేసినా పుల్ల తీసి దేవుని మందిరంలో పక్క వేసినా కాని పక్కకు వేసినను కాని మరి ఆ క్రియ దేవుడు లెక్కలోనికి తీసుకుంటాడు దేవుని పనిలో నీవు స్థుతించింది దేవుని పనిలో గనపరిచింది దేవుని పనిలో నీవు కష్టము చేసింది దేవుడు చూస్తున్నాడు మన మనుషులు కొరకు చేయటం లేదు దైవ చిన్న కొరకు కాదు మనం చేసేది దేవుని కొరకు క్రియలు పరలోకమందు మనం సంపాదించుకున్న కొరకు దేవుని కొరకు చేస్తున్నామని ఎవరు మట్టుకు వారు మొట్టమొదటి ప్రేమ దేవుని మీద ప్రేమ కలిగి దేవుడు కావాలి అని చెప్పి దేవుని పనులు చేయండి దేవుడు మిమ్మల్ని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు దేవుని ఎందు అటువంటి ఆసక్తి కలిగి మీరు ప్రవర్తించండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమెన్